तूर्पु गोदावरी जिला काकीनाडा बीजेपी नायकुलु गूडा माजी डायरेक्टर गट्टी सत्यनारायण ई रोज लॉकडाउन कारणंगा इब्बंदुलु पड़ुतुन्न भवन कार्मिकुलकु लॉकडाउन समयंलो प्राणालु सैतं लेक्क चेयकुंडा पनिचेसिन बीजेपी कार्यकर्तलु भवन कार्मिकुलकु निचोसर सरकुलनु पंपिणी चेशारु। इंदुलो भागंगा आयन मात्लाडुतू ई कार्यक्रमं चेयडानिकि मा कुटुंब सभ्युलु मा स्टाफ मरियु स्नेहितुलु एंतगानो सहकरिंचारनि आयन तेलिपारु। తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ నా నమస్కారాలు। సో మీకు అందరికీ తెలిసిన విషయమే గత కొద్ది మాసాల నుంచి ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వల్ల అలకలోలంగా ఉంది। ప్రతి దేశం కూడా చాలా ఇబ్బంది పడుతుంది। అలాంటి టైంలో మన ప్రీతమ అండ్ చాలా ఎఫిషియెంట్ అయిన నరేంద్ర మోడీ గారు ఒక లాక్డౌన్ ఈ రోజుకి 72 డేస్ అయ్యింది స్టార్ట్ చేసిన చేయడం వల్ల అత్యధిక జనాభా ఉన్న మన భారతదేశంలో మిగిలిన తక్కువ జనాభా ఉండి ఎక్కువ ఏరన్న మిగిలిన అమెరికా లాంటి దేశం కంటే కూడా తక్కువ కరోనా బారి నుంచి పడడం జరిగింది। దాని కూడా ప్రయత్నం చేశారు కానీ చాలా వరకు నిబద్ధ చేయగలిగారు। ఇలాంటి విషయంలో మొట్టమొదటిగా మనం డాక్టర్ని ఎలా అభినందించాలి, డాక్టర్స్ వాళ్ళ ప్రాణ సహితం ప్రాణంగా పెట్టి ఈ కరోనా పేషెంట్ని ట్రీట్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యారు। అలా అదే విధంగా పోలీసు వారు నిజంగా వాళ్ళు ఎండనక వాననక ఈ ప్రజల్ని కట్టడి చేస్తూ దీన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండడంలో వాళ్ళు కూడా చాలా సహకరించారు। సో ఈ విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పారామెడికల్ స్టాఫ్ అలాగే శానిటరీ స్టాఫ్ ఆ శానిటరీ మేస్త్రులు అందరూ కూడా వాళ్ళు కూడా ఈ సందర్భంగా వేరే వేరే వ్యాధులు రాకుండా ప్రబలకుండా ఉండేలాగా మన ఏరియాస్ని శుభ్రపరుస్తూ మన ఇప్పుడు 20 మంది ప్రొటెక్ట్ చేశారు వాళ్ళకు నిజంగా నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను। సో వీళ్ళ ముగ్గురు కంటే కూడా మీడియా మిత్రులు అంటే అటు ప్రభుత్వం యొక్క ఆశయాల్ని వాళ్ళ యొక్క హెచ్చరికల్ని ప్రజల యొక్క ఇబ్బందుల్ని మధ్యలో కాస్త కొడిగిరుస్తూ ఎప్పటికప్పుడు సమస్యలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకొచ్చడంలో వాళ్ళు నిజంగా ఈ సోషల్ డిస్టెన్స్ కన్నా నిజంగా చేయాలని ఉన్నా కూడా అవకాశం లేకపోవడం కూడా దగ్గర ఉండి నిజంగా వాళ్ళు ఈ మీడియా వల్ల చాలా వరకు కంట్రోల్ చేయగలిగిందని వాళ్ళు నేను అభినందిస్తున్నాను। ఇలాంటి విషయంలో కూడా ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో సో చాలామంది అంటే ప్రభుత్వం అలాగే వేరే తెలుగుదేశం వాళ్ళు కానీ అది మా ముఖ్యంగా మా బీజేపీ వాళ్ళు అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలకి ఇబ్బంది పడుతున్న ప్రజలకడు వలస కూలీలకి అలాగే యాచకులకి వృత్తి పనుల వారికి పనిలేని సమయంలో కూడా వాళ్ళకి తినడానికి తిండి లేకపోతే వాళ్ళు ఏదో ఇంకా నిత్య అన్నదానం చేసే కార్యక్రమం కానీ వాళ్ళ కూరగాయలు ఈ మురిసెట్లు మన వనసెట్లు ఇవ్వడంలో కూడా వాళ్ళు కూడా మేము ఇచ్చే సామాన్ని వాళ్ళు అందించడంలో వాళ్ళకు చాలా పాత్ర వహించారు। వాళ్ళు నిజంగా నేను అభినందిస్తూ ఈరోజు ఆ సందర్భంగా నేను చేయగలిగింది వాళ్ళందరూ అభినందిస్తూ వాళ్ళకి ఇలాంటి ఈ కరోనా పార్షియల్ ఇప్పుడు చేసే టైంలో వాళ్ళకు కూడా ఒక పౌష్టికాహారం ఇస్తే బాగుంటుందని ఆలోచించుకుని ఈరోజు నేను ఒక సుమారుగా 150 మందికి నేను అటు పౌష్టికాహారం నిత్యం మన ముడి సరుకులు ఇవ్వడం జరిగింది। వాళ్ళు నిజంగా చాలా అభినందించాను। నిజంగా ఆ కార్యక్రమం చేయడానికి నా అవకాశం కలిపి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను। ఇప్పుడు లాక్డౌన్ చాలా వరకు లిఫ్ట్ చేశారు అయినా కూడా మీరు భవన కార్మికులకే కాకుండా రకరకాలు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు। దానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి భవన కార్మికులు ఇబ్బంది పడే కారణం శాండ్ దొరకపోవడం వల్ల ఎక్కువ మంది శాండ్ దొరకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు। సో శాండ్ దొరకపోవడం అనేది నిజంగా చాలా ఒక ఆశాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే కన్స్ట్రక్షన్ నేను సుమారుగా 32 పైబడి నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా శాండ్ దొరకడం ఇప్పుడు మేము అడగం అంటే ఎప్పుడన్నా ఒకవేళ ఉంటే బాగా హెవీ ప్లేట్స్ వచ్చినట్టు మాత్రం ఒక 1 ఆర్ 2 వీక్స్ శాండ్ దొరికేది కాదు అప్పుడు కూడా దొరికేది ఎట్లా అంటే ఏదో పడవ మీద ఇచ్చి ఎక్కువ కాసు ఒక కొద్దిగా ఎక్కువ పడి లాభే సమ్మేవారు। కానీ ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం వాళ్ళు కూడా అంటే మొట్టమొదటిలో చాలా బాగా చేశారు తర్వాత కాలంలో వాళ్ళు స్టార్ట్ చేసి మరి ఏం చేసా తెలియగానే శాండ్ సడన్గా రేటు పెంచడం జరిగింది అయినా శాండ్ దొరికేది రేటు పెరిగిన శాండ్ దొరికేది కానీ ప్రస్తుత సంవత్సరం మాత్రం శాండ్ రేటు పెరిగినా దొరకట్లేదు మార్కెట్లో బంగారం ఎండి దొరుకుతుంది కానీ శాండ్ కొనుక్కోవడం దొరికే అవకాశం లేదు దాని మరి కారణం ఎవరు చెప్పాలో మేము తెలుసుకోవాలి ప్రభుత్వం మిస్టేక్ వల్ల యంత్రాంగం మిస్టేక్ మాకు తెలియదు అదొకసారి వేరే చేసుకుంటే నా ఉద్దేశం నేను మంచిది అనుకుంటాను। అంటే ఇప్పుడు శాండ్ అమ్మడం వల్ల నిధులు తెచ్చేవాడు వచ్చే లాభం ఎంత ఉందో తెలియదు కానీ లెక్క తెలియదు కానీ అది నియంత్రించకపోతే వచ్చి ఇన్కమ్ మాత్రం చెప్పగలను నేను ఒక బిల్డర్ కానీ ఎవరినో ఒక రియల్ ఎస్టేట్ ఓనర్ కానీ ఒక బిల్డింగ్ కట్టుకుంటే
ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రూపంలో చాలా ఎక్కువ ఉంటుంది. వారు రిజిస్ట్రేషను మళ్ళీ రిజిస్ట్రేషను అంటే కొనేటప్పుడు ట్యాక్స్ కడతారు, అమ్మేటప్పుడు ట్యాక్స్ కడతారు. వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ కూడా ఇంకో విధంగా మంచి ట్యాక్స్ వస్తుంది. అంతేగాని ఏంటంటే మనకి వర్కర్స్ వర్క్ దొరికితే కన్యాశుభ పెరుగుతుంది. కన్యాశుభ పెరిగితే ఏమవుతుంది అంటే అటు జిఎస్టీ రూపంలో వాళ్ళకి మార్కెట్లో మనీ ఫ్లో పెరుగుతుంది. ఇలాంటి వచ్చే లాభాలని పక్కన పెట్టి మరి ప్రభుత్వం శాండ్ ఒక్కటే టైప్ చేసుకుంటే వచ్చే లాభం ఏంటో ఎవరికి కాస్త మాకు మాకైతే అర్థం కావట్లేదు. అది ఒకసారి ప్రభుత్వం ఒకసారి మరొకసారి ఆలోచించి శాండ్ని ఫ్రీ చేస్తే చాలా బాగుంటుందని దానికి ప్రభుత్వం ఆలోచిద్దని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో చిన్నది ఇంకొక చిన్న